shit. ఏమైంది నాన్న? టైర్ పంచర్ అయింది అమ్మా. లాస్ట్ టైం నా కార్ కూడా ఇక్కడే పంచర్ అయింది. ఇక్కడే గొడవలని. గొడవ? ఎవర్తో నాన్న? ఎవర్తోను కాదులే. అయినా ఎందుకు అంత ఇరిటేట్ అవుతావ్? స్టెఫనీ ఉంది కదా. స్టెఫనీ ఉంది కానీ అందులో గాలి లేదు. మీ నాన్నకి కార్ ఏసుకుని తిరగడమే కానీ స్టెఫనీ ఉందా దానిలో గాలి ఉందా ఏమీ చూసుకోరు. భావన అంటావేంటక్క? నేను మీ భావన లేదమ్మా, నా మొగుడు అనుకుంటున్నాను. ఆయన నాకు కూడా మొగుడే. అబ్బా, కాస్త గ్యాప్ దొరికితే చాలు, మీరిద్దరూ గొడవ పడడానికి వస్తారు. ఇది మాకు అలవాటే గాని ముందు క్యాబ్ బుక్ చేయనన్నా. సర్వర్ చాలా స్లోగా ఉందమ్మా. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో పిలుచుకొస్తా. సరే. తెలిసిన వాళ్ళు కనపడ్డారు మావయ్య. తెలిసినోళ్ళా? ఎవరమ్మా? అదిగో వాళ్ళే. అమ్మా, వాళ్ళెవరో నీకు తెలుసా? ఎలా మర్చిపోతాను, గుళ్ళో నాతో గొడవ పడినా కిలాడీ లేడీస్ వాళ్ళే. ఆ సీన్ మాత్రమే గుర్తుపెట్టుకున్నావా? అయితే మాత్రం మనం ఎందుకమ్మా ఇక్కడ ఆగడం? పాపం టైర్ పంచర్ అయినట్టుంది, నడి రోడ్డు మీద నిలబడ్డారు. లిఫ్ట్ కావాలేమో, అడుగుస్తాను. లిఫ్ట్ ఇస్తుందా? నా కోడలు క్యాటర్ ఇది కదే. హలో. ఏమైంది? ఇదెవరితో చూడక్క, ప్రసాదం తినేసి అది నా మీద పడేసింది. నువ్వా? నేనే. ఏంటి, కార్ పంచరా? కారు కాదు, టైరు పంచరు. కార్ ఎక్కడ పంచర్ అవుతుందో చెప్పక్క. పాపం, అంత నాలెడ్జ్ లేదనుకుంటాను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని, మన బుద్ధి మంచిదైతే అన్ని మంచిగా ఉంటాయని ఊరికే అన్నారా ఏంటి? ఏంటి, మళ్ళీ గొడవ పెట్టుకుందామని వచ్చావా? కాదు, ఆడవాళ్ళు నడి రోడ్డు మీద నిలబడ్డారు, పోనీలే పాపమని లిఫ్ట్ ఇద్దామని వచ్చాం. నీ బోడి లిఫ్ట్ ఇక్కడ ఎవరికి అవసరం లేదు. బోడి వాళ్ళకి నేను కూడా లిఫ్ట్ ఇద్దామని అనుకోవడం లేదు. మరెందుకు వచ్చావు? చెప్పాను కదా, అయ్యో పాపమని వచ్చానని. తీరా వచ్చాకే తెలిసింది మిమ్మల్ని పాపమనుకోవడం పెద్ద పాపమని. చూడు, అనవసరంగా మాతో గొడవ పడద్దు చెప్తున్నా. లాస్ట్ టైం ఏదో ఊరుకున్నాం కానీ ఈసారి ఏం చేస్తారు? నాలాంటి మంచిదాన్ని బాధ పెడితే ఎలాగే నోటు మీదికి రావాల్సి వస్తుందని ఇప్పటికైనా బాగా తెలుసుకోండి. పోయేదని పోకుండా మమ్మల్ని చూసొచ్చి మరీ తగుబడుతున్నావేంటి? అప్పుడే తెలిసింది నువ్వెంత మంచిదనివో. ఇదేంటిది, వీళ్ళేదో గొడవ పడుతున్నట్టుందే. ఆగండి 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 ఆగండమ్మా ఆగండి ఆగండమ్మా. ఏంటమ్మా ఈ గొడవ? ఏంటో మావయ్య, ఎప్పుడు చూసినా నాతో గొడవ పడుతూనే ఉంటారు. ఏమయ్యా, ఈ పిల్ల మీ కోళ్లే కదా? అవునమ్మా. తను వచ్చి గొడవ పడ్డం,
కాసేపు అయిన తర్వాత నువ్వు వచ్చి సర్ది చెప్పటం మీ ఇద్దరికి ఇది అలవాటా? ఆ రోజు గుళ్ళో కూడా సేమ్ టు సేమ్ అక్క. ఆ గొడవలు పడే అలవాటు మీకుందేమో నాకు లేదు. ఎవరెవరి దగ్గరకు వచ్చి గొడవ పడుతున్నారో తెలుస్తూనే ఉంది. అమ్మా అనవసరంగా వెళ్తే గొడవ పెట్టుకోకు, నా మాట విను. వెళ్దాం పద. నేనే గొడవ చేయాలని రాలేదు మావయ్య, నాలాంటి దాని మనసు బాధ పెడితే ఇలాగే జరుగుతుందని చెప్పడానికొచ్చాను. అబ్బో చెప్పేశావు కదా పద. ఇదిగో నాలాంటి దానితో ఎప్పుడూ గొడవ పడకండి. ఈసారి టైరే పంచరైంది. నా మంచి మనసుని కష్టపెడితే ఈసారి టైర్ పంచర్ కాదు, కార్తో సహా మీరంతా ఏ లోయలోన పడిపోతాను. ఏంటమ్మా వాళ్ళతో గొడవ పడడం అంత మంచిది కాదు. ఏం చేస్తారేంటి? ఫోన్లో వదినా వదినా తెగ పామేసుకుంటావు, ఎదురు పెడితేనేమో గొడవ పడుతున్నావు. నీకెలా చెప్పాలి? ఏం లేదులేమ్మా, ఎందుకు గొడవ అంటున్నాను. పదమ్మా పద పద. చాలా పొగరుబోతులా ఉందక్క ఇదెవతో. దానికి బుద్ధి లేకపోతే మనకి బుద్ధి లేదా అని ఊరుకున్నాను, కానీ లేదంటే దీని పొగరు ఇక్కడే దించేసేదాన్ని. అదెక్కడున్నా ఆ దేవుడు మనకిది చిక్కేలా చేస్తే బాగుందక్క, చుక్కలు చూపించేవాళ్ళం మనం. వీడేంటి ఇంకా రాలేదు. ఈయన వాళ్ళింటికి వెళ్ళడం, వాళ్ళు ఈ ఇంటికి రావడం, రాకపోకలు, సంబంధాలు, ఆ ఇంట్లో ఇంకో పిల్ల ఉంది అనడం, ఆ అమ్మాయికి సంబంధం చూస్తాననడం, వ్యవహారం ముదిరేలాగే ఉంది. అవునే, అసలు మీకు ఎలా తినబుద్ధి అవుతుందండి? నా నోరు తింటున్నా, బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. ఆ పాదరసం ఏదైనా ప్లాన్ ఇచ్చిందా? మీ చిన్నోదినికి సెంటిమెంట్స్ ఎక్కువ కదా. అవును, ఇంటి గోడ మీద కూర్చుని కాకి అరిచినా, ఈవిడని చూసి ఏ పిట్టైనా తోకెత్తినా, బయటికి వెళ్లేటప్పుడు తుమ్మినా, ఇలా ప్రతిదానికి సెంటిమెంట్ ఫీల్ అవుతుంది. ఏం జరగబోతోందో అని భయపడిపోతుంది. ఆ నమ్మకాన్ని ఇప్పుడు మనం ఎన్కాస్ట్ చేసుకోబోతున్నాం. అంటే బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఓ పాత సామెత ఉంది కదా. ఇప్పుడు ఏ బెడ్డొచ్చింది ఏ గొడ్డొచ్చిందని? కాబోయే వెయ్యపురాలు ఇంటికొచ్చి వెళ్ళింది కదా. అవును, అయితే ఈరోజు ఇంట్లో ఎవరికైనా కీడు జరిగిందనుకో, వెయ్యపురాలు ఇంట్లో అడుగు పెట్టడం వల్లే ఇలా జరిగింది అని మనమంటే. మా వదిన బుర్రకి బాగా పడుతుంది. అయినా కీడు ఎవరికి జరుగుతుంది, ఎలా జరుగుతుంది? అసలు మీ తొక్కలో ప్లాన్ ఏంటి? నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతోంది. ఇంకొకసారి ఎదురుపడాలి, అప్పుడు చెప్తాను దాని సంగతి. ఏంటోనమ్మా, నువ్వెలా ఎవరో ఏంటో తెలుసుకోకుండా అందరితో గొడవలు పడితే ఎలా చెప్పు? వాళ్ళెప్పుడూ నాతో గొడవ పడ్డానికి ఎదురుపడుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడైనా ఎదురుపడాల్సి వస్తే మొహమొహాలు చూసుకోవాలి కదా. వాళ్ళకి ఎదురుపడాల్సిన అవసరం నాకే వచ్చింది మావయ్య. ఎదురుపడడం ఏంటి, నువ్వే వాళ్ళ కొడుకు వాళ్ళకి అడగాలి. నువ్వే వాళ్ళు కాబోయే వెయ్యపురాలని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో, వాళ్లే నీకు కాబోయే వెయ్యపురాలని తెలిస్తే నువ్వేమైపోతావో. అయినా ఆ గొడవ పక్కన పెడితే ఆ ఇంట్లో మీరు చేసిందేంటి మావయ్య? నేనేం చేశానమ్మా, నా పేరు చెప్పుకుని కాఫీలు స్నాక్స్ తినింది నువ్వు,
నేను మాట్లాడుతుంది కాఫీలు టిఫిన్ల సంగతి కాదు. మరే ఆ ఇంట్లో గుండమ్మ ప్రస్తావన ఎందుకు తెచ్చారు? నేను ఏమన్నా తేవాలని తెచ్చానా? మాటల్లో వచ్చింది చెప్పాను. మరి దాని పెళ్లి ప్రస్తావన ఎందుకు తీశారు? ఆ పెళ్లి ప్రస్తావన వచ్చింది, తీశాను. సైడ్ క్యారెక్టర్ లాంటి గుండమ్మ పెళ్లి గురించి మాట్లాడితే మెయిన్ క్యారెక్టర్ అయిన శ్రీనివాసరావు గుండమ్మ పెళ్లి చేస్తేనే నా కూతురు పెళ్లి చేస్తాను అన్నట్టు మాట్లాడారు. దాని పెళ్లి గురించి ఆయనకెందుకంట? చూడమ్మా, నువ్వు నా మీద ఎగిరినట్టు అలిగినట్టు వాళ్ళ మీద అలక్కో. అసలే విజయాల వారు వాళ్ళు గాని హట్ అయ్యారనుకో సంబంధం క్యాన్సిల్ అంటారు. అయినా ఎటు నువ్వు గుండమ్మకి సంబంధాలు చూస్తున్నావు కదమ్మా. అవును, దాని పెళ్లి చేయాలని చూస్తున్నాను. పిన్ని వచ్చేసారా? ఏం లేదు పిన్ని, ఇందాక నాతో బట్టలు కుట్టించుకోవాలని ఒకరు వచ్చారు. ఏవి నువ్వు నీ బట్టలు కుట్టడం, నీ సోది నాకెందుకు చెప్తావు? అయినా ఎవరు లేనట్టు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీతో కుట్టించుకోవాలని అనుకుంటున్నారంటేనే వాళ్ళు ఎంత పిచ్చాలో అర్థం అవుతుంది. వీళ్ళు ఫోన్ చేస్తున్నారేంటి? ఇంకెవరు? బియ్యాల వారు. అంటే మీ వదిన ఇందాక మనం వెళ్ళినప్పుడు లేరు కదా, వాళ్ళు వచ్చారేమో, మనం వచ్చి వెళ్ళామని తెలిసి మాట్లాడని చేస్తుంటారు. అదే ఉంటుంది. హలో, ఏంటి? అవును, ఎప్పుడు? ఓ మై గాడ్. ఏంటమ్మా, ఏమైంది పిన్ని? ఏం జరిగింది? మాట్లాడవేంటమ్మా? నా వియ్యప్రాలిద్దరు అరటి తొక్క మీద కాలేశారంట మావయ్య. అన్నయ్య గారికి నడుం విరిగిందంట. వాళ్ళు అరటి తొక్క మీద కాలేస్తే ఈయనకి నడుం విరగడం ఏంటమ్మా? ఏంటి పాపం? పాపం పెద్ద ఎవరికో కళ్ళు తిరిగాయని అంటున్నావు కదా పిన్ని. ఎవరో కాదమ్మా, నీ కాబోయే మామగారికే. అంటే నీకు వియ్యం కూడా అంటే తనకి మామగారే కదమ్మా. సర్లే పదమ్మా. ఎక్కడికి? ఎక్కడికంటావేంటమ్మా? అక్కడ నీకు నడుం విరిగిందని చెప్తున్నారు కదా. ఈ వార్త తెలుసు కూడా మనం చూడడానికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అంటే ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? అంటే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను, వెళ్ళి రాగానే ఆయనకి ఇలా జరిగింది. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టడం వల్లే ఇలా జరిగిందని వాళ్ళు ఫీల్ అయ్యుంటే? అలా కూడా ఫీల్ అవుతారంటమ్మా? ఒకవేళ అయ్యుంటే? కరెక్టేనమ్మా, నీ లెగ్ ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. నువ్వు లెగ్ పెడితే పెద్ద నడుము మాత్రమే విరిగింది, ఇక నీ కూతురు కాలు పెడితే ఇంకేమైపోద్దని భయపడిపోతే సంబంధం క్యాన్సిల్ అయిపోతుందేమోనమ్మా. తాతయ్య ఏంటి తాతయ్య అలా అంటావు? అంటే కొంతమంది మనుషులు నమ్మరు గాని ఇలాంటి సెంటిమెంట్లు నమ్ముతారమ్మా, అదే వచ్చిన చిక్కు. అలా అని విషయం తెలిసిన తర్వాత కూడా చూడడానికి వెళ్ళకపోతే తప్పు కదా తాతయ్య? అది కూడా పాయింటేనమ్మా, ఏం చేద్దాం ఇప్పుడు? మావయ్య ఒక పని చేయండి. ఏంటమ్మా అది? మీరు వెళ్ళి పరామర్శించండి. నేనా? ఏ అంటే నీతో పాటు నేను కూడా ఆ ఇంట్లో లెగ్ పెట్టాను కదమ్మా, ఈ ఎఫెక్ట్ నా పాదం పెట్టడం వల్ల అని ఫీల్ అయితే వాళ్ళేదో రాంగ్ డెసిషన్ తీసుకుని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే. అందుకే నువ్వు వెళ్తానంటే నేను తోడుగా వస్తాను, గాని నేను మాత్రం వెళ్ళను. ఎవరూ వెళ్ళకపోతే ఎలా మావయ్య? పిన్ని నన్ను వెళ్ళమంటావా పిన్ని? నువ్వు వెళ్తావా? కరెక్ట్ గుండమ్మా, నువ్వే ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. అంటే తిట్లేమన్నా తింటే తనే తింటుంది కదమ్మా, మనం సేఫ్. సరే పళ్ళు తీసుకుని వెళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడినా సమాధానం చెప్పకుండా వెంటనే వచ్చేసే. ఒకవేళ
మీరెందుకు రాలేదు అని అడిగితే ఏం చెప్పను పిన్ని? ఈ విషయం తెలియగానే నేను షాక్ అయిపోయి అన్నయ్య గారిని హాస్పిటల్లో చూసి తట్టుకునే శక్తి లేక ఇంట్లోనే కూర్చొని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నానని చెప్పు. ఎక్కెక్కి ఏడుస్తున్నావంటే నమ్మరేమమ్మా? బా ఫీల్ అవుతున్నానని చెప్పు. తను ఫీల్ అవుతుంటే నేను ఓదారుస్తున్నానని కూడా చెప్పమ్మా. ఆ వెళ్ళొస్తాను పిన్ని. రెడీ, నిదానంగా, నెమ్మది నెమ్మదిగా. ఏంటి శ్రీనివాసరావు గారు, ఈ వయసులో జంపింగ్లు చేయడం అవసరమా మీకు? జంపింగ్లు ఎవరు చేశారండి? మరి వెన్నుపూసం ఎందుకు బెనికిందండి? దానికి కారణం వీళ్ళిద్దరేనండి. వీళ్ల జంపింగ్ మా అన్నయ్య నడుము మీదకొచ్చిందండి. ఏమండి, ఏడవలసింది నేనైతే, మీరెందుకు ఏడుస్తున్నారే? మీరు ఇలా బెడ్ మీద ఉంటే ఏడుపు కగ్గికేమొస్తుందండి? అయినా నువ్వు అక్కడ ఎందుకు వచ్చినావు బావా? మనింట్లో కూర్చోకుండా పక్కింట్లో కూర్చోమంటావా? తెంగర మొహం నానా. నేను పడేదాన్ని కాదు బావా, అంతా అక్క వల్లే వచ్చింది. నేనేం చేశానే? నువ్వు అరటి తొక్క మీద కాలేసి నా చేయెందుకు పట్టుకున్నావు మరి? తానకి ఏం తగిలినా కొద్దో కప్పు నీకు తగలాలని దెబ్బలు సేర్ చేద్దాం అనుకుందామో? అదేం కాదు, చిన్నప్పుడు నీ చేయి పట్టుకుని నడిపించేదాన్ని కదా, అదే అలవాటుతో పట్టుకున్నాను. ఎవరు ఎవరిని పట్టుకున్నా ఈయనకి నడుము పట్టుకుంది. శ్రీనివాసరావు గారు, మీకు ఒక 10 డేస్ అయినా రెస్ట్ అవసరం. సారీ డాక్టర్. ఏమైనా అవసరం అయితే నా కబురు చేయండి. అలాగే డాక్టర్. వస్తానండి. నానా, ఆర్ యు ఓకే? అసలు ఈ అరటిపండు తొక్క హాల్లోకి ఎలా వచ్చింది? అరటిపండు తింటూ వచ్చింది. అసలు అక్కడ తొక్కేసిన దరిద్రుడెవరు? వాడికి చేతులు ఇరిగిపోను, వాడికి పక్షవతం రాను. వాడు కూడా ఇలాగే మంచాన పడి నడు ఎరగొట్టుకోవాలంటావా సిస్టర్? కాదు, ఒకటికి రెండు కూడా లేవడానికి వీలు లేకుండా మంచం మీద పురుగులు పడి చస్తాడు అంతే. నీకేమైంది మావయ్య? బావని పొజిషన్ లో చూసి తట్టుకోలేకపోతున్నాను అంతే. నేను వెళ్తాను. మా అన్నయ్యని చూసి తట్టుకోలేకపోతున్నారా లేక వాళ్ళ తిట్లు వినలేకపోతున్నారా? రెండోదే కరెక్ట్. మీ అన్నయ్యని మీ వదులని చూసుకుంటారులే. నూరా అమ్మా, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా, ఈ 10 రోజులు నాన్నగారిని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మరి నేనేం చెయ్యాలరా? ఆయన వదిలేసి హాల్లో డాన్సులు కట్టాలా? కట్టాలనిపిస్తే కట్టు. అమ్మా నువ్వాగు, నేను చెప్పింది మీ ఇద్దరికి పిన్ని. అంటే ఇది లేకపోతే మీ నాన్న నేను చూసుకోలేనా? ఆయన నడు బెరుకొట్టింది నువ్వే, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి.